అంటే ఒక కుటుంబం అంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి. మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏ రోజు రేషను ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. అలాగే మా పెద్ద చెల్లెలకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఒక 5 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి. సో అప్పుడు మాకు తెలుసు ఒక ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు. ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు ఒక్కసారి ఒంట్లో కనుక బాగలేకపోతే ఏదన్నా అయితే ఒక పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకొని సొంత ఇల్లు అమ్మేసుకొని ఆ వ్యక్తిని బతికించుకుంటా ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికినా వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించటమా, లేదంటే చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేకపోతే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము. బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కోకొలలు చూస్తుంటారు. అందుకని ఆయన మనసు కరిగి ఆయనకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే జనసేన క్రియాశీలక మెంబర్షిప్ కార్యక్రమం.